గురించి తెలుసు. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి. అదే కాకుండా మీకు నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడు పేదల కోసమే ఆలోచించేవారు. ఆయన పేదల కోసం కిలో 2 రూపాయలు బియ్యం ఆయనే తీసుకొచ్చింది. అట్లానే ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈ రాక్షస ప్రభుత్వం, ముందులున్న రాక్షస ప్రభుత్వం అన్నా క్యాంటీన్లన్నీ ముంచేసి పేదలకి అన్నం దక్కకుండా మీ పొట్టనగొట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏది ప్రజలకి ముఖ్యమో అదిను పేద ప్రజలకి ఏది ముఖ్యమో అనుకుని మళ్ళీ ఈ 15 ఆగస్టున ఆయన మళ్ళీ అన్నా క్యాంటీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు రోజుకి 275,000 మంది భోంచేసేవారు ఈ అన్నా క్యాంటీన్లో. ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోంచేశారు ఆ అన్నా క్యాంటీన్లో. అట్లానే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ముందలు ఉన్నప్పుడు ఏమేమి పథకాలు తీసుకొచ్చారో ఆ పథకాలు తప్పకుండా ఆయన మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే పోయిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలతో కాకుండా ఇంకా ఇదిస్తాం అదిస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా చెయ్యరు. ఆ చేసే మనిషి కాదు, అట్లా చెయ్యరు. గనక మన కుప్పం ప్రజలు 8 సార్లు ఆయన గెలిపించారు. అట్లానే మీ దయవల్ల మీరు గెలిపించిన తర్వాత 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేసి ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. తప్పకుండా ఆయన కుప్పం నియోజకవర్గానికి ఏమి ఆయన ఇస్తానన్నారో తప్పకుండా అది ముందుకు తీసుకెళ్తారు. మెయిన్గా ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీస్ కానీ తప్పకుండా తీసుకొస్తారు. మీ బిడ్డలకి ఉద్యోగాలు కలిగిస్తారు. మీరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు. ఏ తల్లైనా కోరుకుంటుంది బిడ్డలు తనతో ఉండాలని. తప్పకుండా అది జరుగుతుంది. అట్లానే మరొక్కసారి ఎస్పెషలీ మా తెలుగుదేశం కార్యకర్తలకి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు కూడా. ఎందుకంటే చాలా మంది వాళ్ళ కుటుంబాలను కూడా త్యాగం చేసి తెలుగుదేశమే ఇంకా వాళ్ళ జీవితం అనుకుని మాకు ఎప్పుడు తెలుగుదేశానికి ఉండే కార్యకర్తలు ఇతర పార్టీలకి లేదు. అంత గట్టిగా మీరందరూ ప్రతిసారి మన పార్టీ కోసం ఎన్నిసార్లు మనం పవర్లో లేకపోయినా కూడా కార్యకర్తలే ఎప్పుడు టీడీపీలో ఆ జెండా మోసింది. లీడర్లు ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు కదలలేదు పార్టీ నుంచి. ఆ గొప్పతనం వాళ్ళ గురించి నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎస్పెషలీ మిమ్మల్ని చూస్తే కార్యకర్తలు అంటే స్త్రీల్ని చూస్తే నాకు ఒకటే గుర్తుకొస్తుంది, హంసవేణి బంగారు పాలెంలో. ఆ అమ్మాయి అమ్మ ఇట్లానే మీలానే గ్రామంలో బ్రతికేది. వాళ్ళ లీడర్కి వెళ్ళి చెప్పింది మా పంపులో నీళ్లు రావటలేదు, అంతే తను చేసింది, ఇంకేమీ చేయలేదు. అట్లాంటి ఆ అమ్మాయిని వైసీపీ ఈ లీడర్లు పట్టుకుని ఆ అమ్మాయి 2 కళ్ళు తీసేశారు. అట్లా ఈ వైసీపీ పరిపాలనకి అట్లా చెప్పుకోవాలంటే ఎన్నో కథలు ఉండే, ఏది మనం వినలేదు చూడలేదు. అట్లా ఎంతో స్త్రీలు కూడా అవన్నీ ఎదుర్కొన్నారు. మనకి తెలుసు ఈ గంజాయితో ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని కూడా ఆ గంజాయి ఆ ఆడబిడ్డలకు కూడా అలవాటు చేసి మొగాళ్ళు కావాల్సిన అరాచకాలు ఆ ఆడబిడ్డల మీద కూడా చేశారు అది. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీ అందరికీ తెలుసు స్త్రీలకి ఉండే రక్ష ఇంకా ఏ పార్టీ ఉన్నా కూడా అది ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేటు
విభజన అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఆరేళ్ల పిల్ల మీద 60 ఏళ్ల అబ్బాయి అత్యాచారం చేశారు ఒకటే అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్తో. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఆ నిందితుడిని రేపు పొద్దున నా ముందల నుంచో పెట్టాలి అనేది ఒకటే చెప్పారు. ఆ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ డ్యూటీ మీద వాళ్ళు ఉన్నారు. మరుసటి రోజు పొద్దున అతను ఆత్మహత్య చేసుకుని ఒక చెట్టుకి అల్లాడిపోయాడు. అది ఎందుకు అంటున్నారు? అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉండే భయం. ఆ మొగాడికి ఉండాల్సిందే. మన స్త్రీల మీద ఆ అత్యాచారాలు ఎప్పుడు జరగకూడదని ఆ భయం ఉండాలని ఆయన అట్లా కోరారు. తప్పకుండా మన స్త్రీలకి ఆయన పరిపాలన కింద తప్పకుండా రక్షణ అనేది కలుగుతుంది. అట్లానే ఆయన సూపర్ 6లో స్త్రీలకి ఏమి హామీ ఇచ్చారో తప్పకుండా ఆయన్నీ అమలు చేస్తారు. అయ్యే కాదు, అక్కడితో ఆగదు చంద్రబాబు గారి నాయకత్వం. ఆయన ఇంకేమి చెయ్యాలి, ప్రజలకి ఇంకేమి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఆ సంతోషంతో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉంటేనే కదా ఒక రాష్ట్రం సంతోషంగా ముందుకెళ్తుంది. అవునా కాదమ్మా? కుటుంబం ఎంతో రాష్ట్రం కూడా అంతే. సో తప్పకుండా మీకు ఆయన తప్పకుండా చాలా పథకాలు తీసుకొచ్చి ప్రజల కోసం ఆయన ముందుకెళ్తారు. ఒకటే మిమ్మల్ని కోరేది, 5 సంవత్సరాలు మీరు అప్పుడు ఆయన గెలిపించారు, మనకి ఒక రాజధాని లేకుండా అయిపోయింది. ఎందుకంటే మీ ఇంకొక 5 సంవత్సరాలు ఈ రాక్షస పాలన వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు ఉండుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెంది ఎక్కడో ఈ యావత్ భారతదేశంలో 1 స్టేట్ గా ఉండేది. అదే కాకుండా ఇప్పుడు కూడా ఇంత అరాచకాలు జరిగినా కొంతమంది ముందుకొస్తున్నారు అంటే మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నాయకత్వం మీద వాళ్ళ నమ్మకం పెట్టుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏముందని వస్తారు? ఇక్కడ ఏమి లేకుండా చేశారు, బయట వాళ్ళలో కూడా భయం అనేది సృష్టించారు. అందుకే రేపు ఎవరు వచ్చినా కూడా తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చూసి తప్పకుండా ముందుకొస్తారు. మన అందరం సుఖ సంతోషాలతో ఉండాలి, తప్పకుండా మన జీవితాలు సంతోషంగా ఉండాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ మరొకసారి నాకు ఇంకొకటి చాలా సంతోషంగా ఉంది, ఇవాళ మీరు చేసే సందడి చూసి ఈ పండగలో పాల్గొంటో నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను ఇక్కడ పదవులు ఉంటాయి పోతాయి, కానీ చివరికి మిగిలేది ప్రేమ, మీ ఆదరణ, మా కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం ఎప్పుడు పదవి వచ్చింది కదా అని అహంకారంగా మనం ఎవరు ఉండకూడదు. అది కూడా మా తెలుగుదేశం లీడర్లు కూడా అదే చెప్పదలుచుకుంటున్నాం. ఎప్పుడైనా మీరందరూ ప్రజలతోనే ఉండి వాళ్ళ మంచి కోసం మనందరం చెయ్యి కలిపి వాళ్ళ కోసం మనం పని చేద్దాం. మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు.